హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం ప్రేమల మూవీ గురించి చూద్దాం. విడుదలతో చూస్తే మార్చి 8, 2024 విడుదలైంది. నటీనటులు సన్సైన్ కే, గప్లు, అమితా బైజు, సంగీత్ ప్రతాప్ తదితరులు. దర్శకుడు గిరీష్ ఏడి, సంగీత దర్శకుడు విష్ణు విజయ్. నస్లెన్ కే, గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా. దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రీను ఎలా కలిశారు? రీను కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రీను కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశేడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే, గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా. దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రీను ఎలా కలిశారు? రీను కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రీను కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు.
సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమలు చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే,
ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమిత బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమిత బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరీష్ ఏడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమిత బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమిత బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమిత బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమిత బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరీష్ ఏడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమిత బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ
అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమిత బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి.
అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమల చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశేడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమల చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది.
మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరీష్ ఏడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరీష్ ఏడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి.
అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను.
మరోవైపు రేణు అనగా మమిత బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి.
అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరీష్ ఏడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది.
మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మేల్ నటీ నటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరీష్ ఏడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మేల్ నటీ నటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరీష్ ఏడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి.
అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను.
మరోవైపు రేణు అనగా మమిత బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి.
అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది.
మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీ నటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీ నటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి.
అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను.
మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మేలు నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిషెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మేలు నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిషెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి.
అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశేడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది.
మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీ నటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమల చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీ నటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి.
అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరీష్ ఏడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరీష్ ఏడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను.
మరోవైపు రేణు అనగా మమిత బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమిత బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమిత బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమిత బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమిత బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి.
అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశేడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది.
మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలమవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి.
అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవి లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్ గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్ అలాగే మమితా బైజూలు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమితా బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలు నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను.
మరోవైపు రేణు అనగా మమిత బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమిత బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమిత బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ, ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమిత బైజు, హీరో హీరోయిన్గా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమిత బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమిత బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమను చిత్రం ఆకట్టుకుంటుంది. సచిన్ తన అమాయకమైన పేజ్తో మరియు తన ఈజ్ యాక్టింగ్తో అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్గా నటించిన మమిత బైజు తన లుక్స్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవ్, మీనాక్షి రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. దర్శకుడు గిరిశెడి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్గా చెప్పాడని చెప్పొచ్చు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్గా మిగిలింది. చివరికి కంక్లూజన్ చూస్తే, గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ప్రేమ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకుంటాయి.
అయితే సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా లవర్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా అంశాలు కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కే గపూర్, మమితా బైజు హీరో హీరోయిన్గా, దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ప్రేమలు. మరి ఈ చిత్రం తెలుగులో 70 అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకే వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు అతను, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు అతను. మరోవైపు రేణు అనగా మమితా బైజు హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ రేణు ఎలా కలిశారు? రేణు కోరుకున్న అంశాలు ఏవి సచిన్లో లేకపోయినా అతన్ని ఆమె ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తుంది? రేణు కోరుకున్న అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రేమించిన ఆమె ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఫీల్గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు సచిన్. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే మమితా బైజులు రెండు పాత్రలు మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలకు ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ప్రేమల చిత్రం ఆకట్టుకుంటుంది.